మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పల్లెటూరులో ఉండే చేపల కూర వండటం ఎలాగో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చేపలు 1/2 కిలో, ధనియాలు 1 టీ స్పూన్, లవంగాలు 3, యాలకులు 2, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, 5-6 వెల్లుల్లి రేఖలు, ఇవి కలిపి మసాలా నూరాలి. ఎలా నూరిన మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు రుచి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4-5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, చింతపండు రసం 1 కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. కూర వండటానికి ఒక పాత్ర తీసుకుని దానిలో శుభ్రం చేసిన చేపలు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా కలుపుదాం. ఉప్పు కారం చేపలకు బాగా పట్టిన దాకా కలిపి ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి రసం తీసి ఉంచిన చింతపండు రసం వేసి ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు కూర రెడీ అయింది. దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న అప్పటికప్పుడుగా నూరిన మసాలా వేసి కరివేపాకు నూరిన మసాలా కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో ఈజీగా, ఎంతో రుచిగా ఉండే పల్లెటూరులో ఉండే చేపల కూర రెడీ. ఎంతో రుచిగా ఉండే విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.